గడ్ రాజధాని రాయపూర్ వేదికగా నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎనభై ఐదవ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ ప్లీనరీ జరగనుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరగనుంది ఏఐసిసి సమావేశాల్లో మొత్తం ఆరు తీర్మానాలను స్టీరింగ్ కమిటీ ప్రవేశపెట్టనుంది ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు తీర్మానాలను సబ్జెక్టు కమిటీ ఖరారు చేస్తుంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించే అంశంపై చర్చించి స్టీరింగ్ కమిటీ నిర్ణయించనుంది రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పార్టీ జెండా వందనం తరువాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఉపన్యాసం ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన మూడు తీర్మానాలను పార్టీ ఆమోదించనుంది ఇందులో రాజకీయ ఆర్థిక విదేశీ విధానానికి సంబంధించి తీర్మానాలు ప్రవేశపెట్టాలని చర్చించి ఆమోదించనున్నారు ఇదే రోజున సోనియా గాంధీ ఉపన్యాసం ఉండనుంది ఫిబ్రవరి ఇరవై ఆరు మరో మూడు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు యువత నిరుద్యోగం సామాజిక న్యాయం సాధికారత వ్యవసాయ రంగ సమస్యలు ఏఐసిసి చర్చించనుంది చివరి రోజు ఆదివారం మధ్యాహ్నం రెండు గంట గంటలకు అధ్యక్షుడు ఖర్కే ఉపన్యాసాలతో ప్లీనరీ ముగియనుంది ముగింపు ఉపన్యాసాలతో పార్టీ ఐదు సూత్రాల కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశం ఉంది ఆదివారం ఉదయం ఏఐసిసి సమావేశాల్లో ఆ తర్వాత నాలుగు గంటలకు జరిగే భారీ బహిరంగ సభను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు దీంతో పాటు రెండు ఎన్నికలు రాబోతున్న తరుణంలో పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలనే దానిపై కూడా ప్లీనరీలో చర్చ జరగనుంది